ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందు వినయము గల ఆయన రక్షించును యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను వినేము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినేము గలవారి వద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని ప్రియులారా యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అని సహోదరి సహోదరులారా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అపోస్తులుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండు అని ప్రియలారా తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఏసయ్య ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శుంకరి పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలననైనను ఈ శుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని సహోదరి సహోదరులారా తన్ను తాను హెచ్చించుకొని వాడెవడో వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడు హెచ్చింపబడును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ చేతి క్రింద దీన మనస్కులై ఉండుటకు సహాయము దయచేయమని మేము చేసే పనులన్నింటిలో మీరు మమ్మలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్